Hi friends, welcome back to my channel. I'm Vijaya. Ella unnaradi nin chaala baagunnanu. So ivvala ee beautiful long skirt chupinchabothunnanu. So dani kosam 2 meters varaku main fabric lining teeskunnanu and elastic teeskunnanu anamata. Elastic stiff ga unnadi choose teeskovali. So ee munduga lining ni ee vidhanga 2 fold cheseskovali. 2 fold cheskunna tarvata manam aa corner nundi ee corner varaku manaki entha varaku aithe straight ga cone type ga fold avutundo antha varaku fold cheskovali ee vidhanga. So ikkada corner lo cone type ga vachesindi kada. ఇక్కడ మనము నడుము మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. సో మీ నడుము ఎంత ఉందో దానికి 4 ఇంచెస్ యాడ్ చేయాలి. 4 ఇంచెస్ యాడ్ చేసి మార్క్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ విధంగా రెండు వైపులు కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత మనకు నడుము అనేది స్ట్రైట్ కట్ కాకుండా కొద్దిగా రౌండ్ షేప్లో రావడానికి కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసుకుని ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్. సో నాకు 9.5 వచ్చింది. 9.5 వరకు నేను ఇలా పెట్టేసి రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా నీట్గా మనకు రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మార్క్ చేసేసి దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత మనము ఇప్పుడు లెంత్ పొడవు మనకి ఎంతైతే కావాలనుకుంటున్నారో అంతవరకు ఇక్కడ సైడ్ నుండి మార్క్ చేసుకోవాలి. సో నా టోటల్ పొడవు వచ్చేసి 32 ఇంచెస్ అన్నమాట. సో 32 ఇంచెస్ని నేను 32 ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి నేను 3 ఇంచెస్ వరకు తగ్గిస్తున్నాను. 3 ఇంచెస్ అంటే 29 వరకు తగ్గిస్తున్నాను. 29 వరకు తీసుకుంటున్నాను. సో ఇక్కడ పైన వచ్చేసరికి 2 ఇంచెస్ వరకు తగ్గిస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఇలాస్టిక్ అని వస్తుంది, ఫ్రంట్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర పెట్టేసి అక్కడి నుండి మనకి పొడవు ఎంతవరకు అయితే కావాలో లైనింగ్కి అంతవరకు మార్క్ చేసుకోవాలి. సో పైన మనం ఎలాగైతే రౌండ్ సర్కిల్ రావడానికి మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ప్రాసెస్ పైన కూడా కింద కూడా. సో ఇలా మార్క్ చేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనం దీన్ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనకు ఒక జాయింట్ వస్తుందన్నమాట, చిన్న పీస్. సో ముందుగా కట్ చేసేసాను ఈ విధంగా. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం పీస్ ఎలా కట్ చేసుకోవాలంటే ముందు ఒక క్లాత్ మనకి దగ్గర ఏదైతే మిగిలిపోయిందో క్లాత్ దాన్ని కింద ఈ వైపున ఇలా పెట్టేసేయాలి. ఈ విధంగా సెట్ చేసేసి దీనిపైన ఎంతైతే పీస్ ఎక్స్ట్రా వరకు మనం మిగిలిపోయిందో అది దీనిపైన ఇలా వేసేసి ఎగ్జాక్ట్గా ఎంతవరకు అయితే మనకు రౌండ్ ఏ షేప్లో కావాలో ఆ షేప్ వరకు మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ సైడ్స్ ఎక్స్ట్రా సేవ్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసేసి కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇది డన్. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. మెయిన్ ఫ్యాబ్రిక్ బెల్ ఉన్నది కదా, ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు సేమ్ మనం లైనింగ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. సో దీనికి కూడా ఫస్ట్ నడుము మార్క్ చేసుకోవాలి. నడుము వచ్చేసి మనం లైనింగ్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేసి మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కూడా సేమ్గా వచ్చేస్తాయి అన్నమాట. సో మన మెయిన్ ఫ్రంట్ నడుము వచ్చేసి మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ నుండి మనకు పొడవు ఇప్పుడు ఎంత కావాలనుకుంటున్నామో 32 ఇంచెస్ అంతవరకు మార్క్ చేయాలి. సో దీనికి కూడా మనం పైన 2 ఇంచెస్ వరకు వదిలేసి మార్క్ చేసుకోవాలన్నమాట. సో మార్క్ చేసేసిన తర్వాత కటింగ్ కూడా అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత మనము నడుము ఉంది కదా, సో ముందుగా నడుము ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ బెల్ట్ వస్తుంది కదా, దానికోసం మెజర్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ నడుము ఎంత ఉందో చెక్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఇదే సైజులో ఫ్రంట్ బెల్ట్ అండ్ ఇలాస్టిక్ కోసం రెండు బెల్ట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి 5 ఇంచెస్ వరకు ఉందన్నమాట. 5 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. మనకు ఇలాస్టిక్ కూడా ఇందులో సరిపోతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను లైనింగ్ని ఈ విధంగా మనం పీస్ కట్ చేసాం కదా, అది కుట్టేసాను. సో ఇప్పుడు దీన్ని నడుముని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి. సో ఈ విధంగా రెండింటిని ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఏదైతే పీస్ తీసుకున్నామో 5 ఇంచెస్ వరకు మార్క్ కట్ చేసి మార్క్ చేసుకున్నామో అది ఈ పీస్ని ఇప్పుడు మనం దీనిపైన ఇలా రైట్ సైడ్కి రైట్ సైడ్ ఉండేలా చూసుకొని ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. సో నేను ఫస్ట్ కుట్టేది ఇలాస్టిక్ది, సో అందుకని ఇలా కుడుతున్నాను. సో ఇలాస్టిక్ దీనికి వస్తుందన్నమాట. సో ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. రాంగ్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసేసి ఇక్కడ మనము స్టిచ్ చేసేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్నాం కదా, ఈ జాయింట్స్ అనేవి లోపలికి ఇలా టర్న్ ఇలా లోపలి వైపుకి మడిచి దీనిపై నుండి 1/2 ఇంచ్ వరకు పైన ఫోల్డ్ చేసి దీనిపైని ఈ విధంగా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి మొత్తం కూడా.
ఇలా నీట్గా దీని కుట్టు పైన కుట్టు రావాలి. సో అది జాగ్రత్తగా చూసుకొని ఇలా పెట్టేసి దీని మీదే కుట్టు వేసేసుకుంటే మనకు ఇక్కడ ఇలాస్టిక్ కోసం కావాల్సినంత స్పేస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వచ్చేసింది బెల్ట్. సో ఇందులో మనం ఇప్పుడు ఇలాస్టిక్ పెట్టుకోవాలి. సో ఇందులో ఇలాస్టిక్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇలాస్టిక్ మన నడుము ఎంత ఉంటుందో దానికి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు తగ్గించి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇలాస్టిక్ ఈ విధంగా వేసేసిన తర్వాత మనము ఒక సైడ్కి వచ్చేసి ఇలా పిన్అప్ చేసేయాలి. పిన్అప్ చేసిన తర్వాత ఈ ఇలాస్టిక్ని మనము ముందుగా ఇట్ సైడ్కి కార్నర్స్ రెండింటి వైపులా కూడా స్టిచ్ చేసేసుకొని స్టిఫ్ చేసేసుకోవాలి. సో స్టిఫ్ చేసిన తర్వాత ఒకసారి లాగేస్తే ఈ క్లాత్ అనేది మొత్తం రెండింటి వైపు సమానంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనము ఏదైతే పీస్ తీసుకున్నామో బెల్ట్ కోసం దాన్ని ఇలా రైట్ సైడ్కి రైట్ సైడ్ మీద ఇలా పెట్టేసి దీనిపై నుండి ఒక కుట్టు వేసేసుకోవాలి. సో ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత మనం ఇప్పుడు దీనికి మనం ఇలాస్టిక్ కుట్టుకున్నాం కదా, ఫస్ట్ ఆ ఇలాస్టిక్ని దీంతో జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసి కుట్టుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇలా పెట్టేసి దీనిపైన ఇప్పుడు మనకు ఇక్కడ సో దీనిపైన ఇలా పెట్టేసి క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా టర్న్ చేసేసి ఇలాస్టిక్తో పాటు దీన్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇటువైపు నేను చూపించే విధంగా ఇక్కడ రఫ్గా ఒక 3-4 స్టిచ్చెస్ వేసేసుకుంటే మనకి ఇలాస్టిక్ అనేది స్టిఫ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇలాస్టిక్ అనేది స్టిఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మనం క్లాత్ని 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 4 లేయర్స్ని నీట్గా సెట్ చేసుకుంటూ మొత్తం క్లాత్ ఎంతవరకు అయితే డౌన్ వరకు ఉందో అక్కడి వరకు కుట్టు వేసేసుకోవచ్చు. లేదు మీరు లైనింగ్ని సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా స్టిచ్ చేయాలనుకున్నా కానీ స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మనం 4-5 ఇంచెస్ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ నుండి లైనింగ్ని తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి మొత్తం కింద వరకు. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి అనేసి లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ని ఇలా బయటి వైపున తీసేసి లైనింగ్ని దీనిపైన పెట్టేసి డౌన్ వరకు మొత్తం ఎంతవరకు ఉందో ఎండ్ వరకు కుట్టు వేసేసుకోవాలి. సో నేను అదే విధంగా 2 కుట్టు వేసుకోవచ్చు అన్నమాట. సో అలా కుట్టు వేసేసాను నేను మొత్తం డౌన్ వర్క్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనం ఇలాస్టిక్ స్టిచ్ చేసేసాం కదా. సో అది ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా టర్న్ చేసేసుకుంటే 2 సైడ్లు కూడా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫినిషింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట, చాలా నీట్గా. సో అదేవిధంగా ఇటువైపు కూడా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇటువైపు కూడా స్టిచ్ వేసేసుకున్నాను. సో దీన్ని కూడా టర్న్ చేసేస్తే మనకు ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు 2 వైపులుగా పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము దీని ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ని స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనము ఇక్కడ ఏదైతే ఉందో బెల్ట్, ఈ బెల్ట్ని జాయిన్ స్టిచ్ చేసేసుకోవాలి. సో కింద వైపు స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ మీద మాత్రమే వచ్చేలాగా చూసుకుంటూ ఈ విధంగా ఈ స్టిచ్ మీద వచ్చేలాగా చూసుకుంటూ ఇలా పెట్టేసి మొత్తం కూడా స్టిచ్ వేసాం. సో మొత్తం కూడా ఎంతవరకు అయితే మనం క్లూ వదిలేసామో అంతవరకు ఫ్రంట్ సైడ్ బెల్ట్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కార్నర్స్లో సైడ్స్కి ఇవి ఇక్కడ సైడ్ వైపున ఫోల్డ్ చేసేసి పై వైపున స్టిచ్ వేసుకోవాలి. సో ఇటువైపు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లు కూడా ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నుండి మనం ఇంకా డౌన్ వర్క్ కూడా కుట్టు వేసేసుకున్నాను నేను మొత్తం కూడా. 2 వైపులు కూడా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము కింది వైపున ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఫినిషింగ్ చేసుకోవచ్చు, లేదా పీకాక్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో నేను ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా ఫినిషింగ్ అనేది నేను ఇలా ఇచ్చేసాను ఫోల్డ్ చేసేసి 2 లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. మనం బెల్ట్ చూసారు కదా, మన బ్యాక్ సైడ్ బెల్ట్, ఫ్రంట్ వచ్చేసరికి బెల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ డౌన్కి వచ్చేసరికి ఈ విధంగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్లీ మన అంబ్రెల్లా స్కర్ట్ అనేది ఈ విధంగా వచ్చేసింది అన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.